మనకి అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. సుఖ ప్రారంభం దుఃఖ ప్రారంభం అని జీవితంలో అంటారు. దుఃఖం ఎంత ప్రారంభమో సుఖము అంతే ప్రారంభం. అనుకోకుండా సుఖం వచ్చి పడుతుంది, అనుభవించక తప్పదు. ఇష్టం లేకపోయినా సరే ఆ పరుపు నుంచి దిగనివ్వరు. అదే సుఖ ప్రారంభం అంటారు దాన్నే. అలాగే భౌతిక జీవితంలో కార్యాలే ఇలా ఉంటే ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలామందికి ఉన్న సందేహం ఇది. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుందండి, ఎక్కడికో వెళ్ళిపోతుందండి, ఏం చేయాలండి, ఏం చేయాలండి. అప్పుడే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ ఎక్కడికో వెళ్ళిపోతుందని బాధపడుతున్నవాడు ఎవడు? వాడు నిజంగా వెళ్లకుండా ఉంటే ఆలోచన పెడుతుందా? అవి బాధపడుతున్నవాడు ఎవడో వేరే ఉన్నాడు కదా. వాడు ఆలోచన రెండు ఒకటే అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందంటే ఇప్పుడు తనే వెళ్ళిపోతూ మంచిది. ఆలోచన వేరు, మనం వేరు అనుకుందాం కాసేపు. అవునో కాదు చూస్తే కదా తెలిసేది, పుస్తకంలో చెప్పినంత మాత్రం నమ్మక్కల. అవునో కాదు పరిశీలిద్దాం. ఆలోచన వేరు, మనం వేరు కాకపోతే ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటేటువంటి గుడ్లు కాసుకునేటువంటి కుర్రాడు ఏమండి, ఈ దూడ ఎక్కడికో వెళ్ళిపోయిందో ఆవు ఎక్కడికో వెళ్ళిపోయిందంటే మనం అర్థం చేసుకుంటాం. అతను వేరు, ఆవు వేరు. కానీ అతనే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికో వెళ్ళిపోయానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీకు తెలియదా? మంచిది, ఖచ్చితంగా ఆలోచన వేరు, మనం వేరు కదా. మంచిది, ఆలోచన నుంచి మనం వేరుగా ఉండగలిగితే ఆలోచన ఎక్కడికి వెళ్ళదు. పోనీ ఎక్కడికి ఎడుతుందో తెలుస్తుంది. గోవు కంటే వేరుగా గోవుల కాపరి ఉండబట్టే కదా గోవు ఎక్కడికి ఎడుతుందో తెలుసుకోగలుగుతున్నాడు, తిరిగి తోలుకు రాగలుగుతున్నాడు, దయానో భయానో. ఆలోచన కంటే మనం వేరు కావాలి. అందుకే కృష్ణమూర్తి గారి మహాతత్వవేత్త అలాంటి వాడు చెప్తాడు, మరణం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి దేహవంతం కావడం, రెండు ఆలోచనంతం కావడం అన్నారు. దీన్ని కొంచెం మన పురాణాల్లో ముక్తి అన్నారు, ఆయన మరణం అన్నారు, అంతే తేడా. ఆయన అలా భౌతికంగానే మాట్లాడతాడు, విషయం ఆధ్యాత్మికమే. కానీ ఆయన భౌతికంగా చెబుతాడు, నీ గురించి నువ్వు ఆలోచించు, దేవుడు కూడా ఎందుకంటాడు ఆయన. మనం దేవుడిని మొదలుపెట్టిన దహలు మనం ఏది నమ్మం. ఆ దేవుడు ఎవరు? నువ్వే. నీ గురించి నువ్వు ఆలోచించు, దేవుడు ఎవరో అర్థమవుతుంది, ఉన్నాడో లేడో కూడా అర్థమవుతుంది అంటాడు ఆయన. అవో లేడనే మాటే మనం భరించలేము అసలు. లేడు ఉన్నాడనే అనుమానం ఎందుకు వస్తుందంటే ఆ దేవుడు 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 అని చెప్పబడుతున్నది ఆత్మ. అది నువ్వే, అది నేనే, అదే ఈ సమస్తం. అద్వైతభావం కారణంగా మనకు అర్థం కావట్లా. అద్వైతం తెలియాలంటే సూక్ష్మస్థితిలోకి వెళ్ళాలి. అంచేత వచ్చిన ఆలోచనలు ఏవైనా వాటిని బలవంతంగా మరలించడం కంటే అన్నీ భగవత్ స్వరూపాలే, యత్రాశీయోలోకతి తత్రాగజాభవతు అంటాడు దేవి అశ్వథాటి స్తోత్రంలో కాళిదాసు. యత్రాశయోలగతి తత్రాగజాభవతు కుత్రాపి నిస్తుల సుఖ అంటాడు. ఎక్కడికి నా మనసు వెళ్ళిందో అక్కడ నువ్వు ఉన్నావు కదమ్మా. అంచేది ఎక్కడైనా సరే నిస్తుల సుఖ, సాటి లేని సౌఖ్యాన్ని నేను అనుభవిస్తా, అది నీ స్వరూపమే అంటాడు. ఈ భావన ఉంటే ఎక్కడికెళ్ళినా ఇబ్బంది లేదు. పాపపు చింతయించు బలవంతముగా మరలింపనీటికి, బలవంతంగా దేన్నైనా మరలిద్దామని చూస్తే గోడ కొట్టిన బంతిలా మళ్ళీ వెనక్కి వస్తుంది. చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని దేనికైనా మనం అడ్డు చెప్పి నాలుగు సార్లు అడ్డు చెబుతుంటే వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళు ఆ పని చేయకూడదు అంటే ఓసారి చెప్పి వదిలేయాలి. ఇంకా చేయకుండా మనమే ఏదో చెయ్యాలి, చెప్పొద్దు. ఇంకా చెప్పిన కొద్దీ చేస్తాడు. ఆ ప్రవృత్తి అటువంటిది, చాపల్యం అంటారు. మనస్సు వాళ్ళకి పరిపక్వ దశలో ఉండదు. ఇన్నిసార్లు చెబుతున్నారంటే ఇందులో ఏదో ఉందనే అత్యంత ఆసక్తి బయలుదేరుతుంది. ప్రసార మాధ్యమాల వల్ల జరుగుతున్న అపకారం ఏదన్నా ఉంటే అదే, హత్యల వార్తల్ని, మానభంగాల వార్తల్ని, రకరకాల వార్తల్ని పదే 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 చూపించడం వల్ల ఆ ప్రవృత్తి లోకంలో ఇంకా పెరుగుతోంది, పెరుగుతుంది. గ్రహించరు కాక పెద్దలు. మేము చూపిస్తున్నాం అన్నది చూపించడం వల్లే పెరుగుతోంది, చూపించకుండా ఉంటే పెరగదంతా. నిజంగా ఏదైనా హత్య జరిగింది, మానభంగం జరిగింది, కేసు పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, పోలీసులు తేల్చుకుంటారు, ప్రసార మాధ్యమాలు తేల్చేది ఏముంది దాన్ని? లోకం ఎలా ఉంది, లోకం ఎలా ఉంది, లోకం ఎలా ఉందని అందరికీ తెలుసు, సృష్టి పుట్టినప్పుడే తెలుసు. కానీ పదే 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 ఆ దుర్మార్గాలు దౌష్ట్యాలు చూపుతూ ఉండడం వల్ల అవే జరుగుతున్నాయనే భావన వస్తుంది. లోకంలో మంచి ఉందనే విషయం తెలియట్లేదు ఎవరికి. వీళ్ళు చూపిస్తున్నటువంటి దుర్మార్గాలకి దౌష్ట్యాలకి 10 రెట్లు మంచి ఉంది లోకంలో, అది చూపించారా? పాచి పనులు చేసుకుని ఆసుపత్రి కట్టించి మహనీయురాలైనటువంటి సుభాషిణి మిస్త్రికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు, ఆవిడ జీవిత చరిత్ర చూపించారా మనకి టీవీల్లో, తెలుగు టీవీల వాళ్ళు? లేదు. తెలుగు వాళ్ళకి రాలా? తెలుగు వాళ్ళకి రాలా. ఎవరికి వస్తే ఏమండి, భారతీయులకు వచ్చింది కదా. తెలుగు వాళ్ళకు వస్తే ఇంకో బెంగాలీ వాళ్ళకి రాదు, అప్పుడు వాళ్ళు బాధపడరా? జాతీయ దృష్టి లేకపోతే ఎలాగా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎవరూ కనపడలేదా, కనపడిన వాడికి ఇచ్చేదా పద్మశ్రీ? ఎంత బడుగు బలహీన వర్గాల వారికి, ఎప్పుడూ ప్రచారం లేని వారికి ఇచ్చారో ఆలోచించండి, తెలుస్తుంది పద్మశ్రీ పురస్కారాల ఔన్నత్యం ఏమిటో. సాహిత్యంలో, సంగీతంలో, నాట్యంలో, చలనచిత్రాల్లో, రాజకీయాల్లో గొప్పవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వక్కర్లేదండి, మొహమాటం ఏం లేదు. నాకు ఆ రంగాల్లో ఉండి కూడా నేను చెబుతున్నా, ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే బోల్డ్ ప్రసిద్ధి ఉంది. ఇంకేం కావాలి ప్రసిద్ధి? పద్మశ్రీయో పద్మభూషణో రావడం వల్ల ఇంకాస్త ప్రచారం పెరుగుతుంది, ఇంకాస్త కార్యక్రమాలు పెరుగుతాయి, ఇంకాసిన సెల్ఫీలు, ఫోటోలు, ఆటోగ్రాఫ్లు పెరుగుతాయి. ఇంతకంటే కలిసి వచ్చేది ఏమీ లేదు. తగిన గుర్తింపు ఉన్నవాడే ఇంకా గుర్తింపు కోరుకుంటాడు. ఈ దేశంలో సుంకపల్లి నరసమ్మని జీవితాంతం ఆసుపత్రిలో మంత్రసేనగా పురుళ్ళు పోస్తూనే బతికింది. ఆవిడకి ఇచ్చారు పద్మశ్రీ. అలాంటి వాళ్ళకే ఇవ్వాలి, ఆ వర్గాల నుంచే రావాలి, ఆ వర్గాలకే గౌరవం జరగాలి. నేను చాలా సంతోషించాను. తెలుగు వాళ్ళు ఎంతమందికి వచ్చింది? తెలుగు వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఏపీ వాడికి వచ్చింది తెలంగాణ వాడికి ఇవ్వాలి, తెలంగాణ వాడికి వచ్చింది ఏపీ వాడికి ఇవ్వాలి. మళ్ళీ అక్కడ సిద్ధమే కదా తద్దినం. అప్పుడేమైనా మనం తిన్నగా ఉంటామా? అక్కడి నుంచి ముఖ్యమంత్రులకు పక్షపాతాలు అంటగడతాం, ఏదో అంటగడతాం. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి సంబంధం అంటాం. మనం వార్తలు వేసుకుని కాలక్షేపం చేయడానికి కావాలి, మనకి జనంలో మాట్లాడుకుందుకు కావాలి. ఎప్పుడు మనం కోరుకోవలసింది ఒకటే, దుర్మార్గాన్ని మనం ప్రచారం చేసిన కొద్దీ మరింత దుర్మార్గ ప్రవృత్తులు పెరుగుతాయి. ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా దుర్మార్గం గురించో, మానభంగం గురించో, హత్య గురించో చెప్పవలసి వస్తే దానికి పరిష్కారం కూడా చెప్పాలి, దానికి చేయవలసిన పని కూడా చెప్పాలి, దానికోసం మనం ఏం చేస్తున్నామో కూడా చెప్పాలి. ఇవేవీ లేకుండా కేవలం దృశ్యాలు చూపించి వదిలేసామనుకోండి, లోకంలో దుర్మార్గమే పెరుగుతుంది. అందుకే వేదాంత శాస్త్రం ఏం చెబుతుంది అంటే, పాపము పుణ్యమున్ పరమపావన నీదు స్వరూపమంచు నీ పాపడపింద చెప్పినది భాగవతమ్మున దేవి. దేవి భాగవతంలో అమ్మవారు చిత్రమైనటువంటి మాట ఉంటుంది, పరమ పతివ్రతను నేనే, పచ్చి వ్యభిచారణిని నేనే, నోరు మూసుకుంటుంది ఒక ఋషితోటి. తస్కరాణంపతయే నమో నమః నమకంలో ఉంటుంది. దొంగలకి రాజు, దొంగలకి నాయకుడు ఎవరంటే శివుడు. శివు శివనామాల్లో అది ఉంది, మరి అదేమిటి? అది అంతే, అది ఆ స్వరూపం కూడా అంతే. ధర్మాధర్మ వివర్జిత లలితా సహస్రంలో ఉంటుంది, ధర్మ అధర్మ రెండింటికి అతీతంగా ఉంటుంది, రెండు ఆవిడ స్వరూపమే. హేయ ఉపాధేయ వర్జిత, అది లలితా సహస్రమే. హేయ ఉపాధేయ వర్జిత, హేయము అంటే విడిచిపెట్టదగింది, ఉపాధేయము అంటే స్వీకరించదగింది, రెండు ఆవిడే. అంచేత మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అనేది లేదండి. అసలు ఆలోచనకే దూరంగా, ఆలోచన నుంచి విడిగా ఉండగలగాలి, అదే ధ్యానం, అదే తపస్సు. ఆలోచిస్తున్నది ఎవరో గమనించమన్నారు రమణ మహర్షి.